కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఓ కవి అన్నాడు. కార్యదక్షత నిబద్ధత చేసే పనిలో కృషి పట్టుదల అంకితభావం ఉంటే ఎంతటి వారైనా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా రాజకీయంలో ఈ లక్షణాలు ఉన్న వారిని పార్టీలు అక్కున చేర్చుకుంటాయి. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురించి. కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి, అందుకే స్వల్పకాలంలోనే నాయకుడిగా ఎదిగారు. ఆయన పదవుల్లోకి రాకముందు నిత్యం ప్రజల్లో ఉండడం, వారి సమస్యల కోసం పనిచేసేవారు. 1977లో జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి ప్రస్థానం మొదలైంది. జనతా పార్టీ యువ విభాగం నాయకుడిగా ఎన్నో కీలక సమస్యలపై పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి పూర్తి స్థాయి నాయకుడిగా రాజకీయాల్లో ఉన్నారు. 2004లో మొదటిసారి హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి 32,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లో కూడా అమర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. 2 ఏళ్ల క్రితం లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కేబినెట్లో చేరి మంత్రిగా పనిచేస్తున్నారు. అందరికీ ఆప్తుడుగా ఆత్మీయుడిగా ఉండే కిషన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి.